ప్రెసిడెంట్ గా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ గా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. టీజీఓ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి శుభాకాంక్షలు. గొర్రెల స్కీమ్, డీడీ డబ్బులు వాపస్, గొల్లకుర్మ నుంచి విత్డ్రా అప్లికేషన్లు, వెటర్నరీ డాక్టర్ల కలెక్టర్ల ఆదేశాలు, 2 వారాల్లో డబ్బులు ఇస్తామని వెల్లడి. ఇక గొర్రెల స్కీమ్, కేసీఆర్ గొర్రెల స్కీమ్ చూస్తారుగా, 21 గొర్రెలతోని కోటీశ్వర్లు అవుతారా మీరు అని చెప్పిండు. కోటీశ్వర్లు లేరు కదా, ఏమైంది ఆఖరికి? గొల్లకుర్మల పైసలు తీసుకొని ఇల్లు కోటీశ్వర్లు అయ్యారు కేసీఆర్ కుటుంబం వాళ్ళు. ఇతరం పోతు ఒకటి, 20 గొర్రెలు అని పెట్టారు. ఆ ఇతరం పోతు ఎప్పుడో పోయింది, 20 గొర్రెలు ఏడ పచ్చగా కనిపించలేదు. మీ ఊర్లో ఉన్న ఆయన కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు ఎవరు వీళ్ళన ఉన్నాయా? మీ ఊర్లో ఉన్న వైసాపీ కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు ఏమన్నా ఉన్నాయా మీ ఊర్లో పండి? అంటే కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసం పెట్టి మున్సిపాలిటీ లాక్కుంటే అది మంచి వార్త అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుంది. అంటే అవిశ్వాసం వేరు, మొత్తం బ్యాలెట్ లెక్కింపు. అవిశ్వాసం అనేది, అవిశ్వాసం అనే పదం ఎందుకు పెట్టిరు? విశ్వాసం లేకపోవడం. రాష్ట్రపతి మీద కూడా అభిశంసన పెట్టొచ్చు. ఎస్, అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టొచ్చు. అంటే ఓట్ల లెక్కింపులనే అట్లా చేస్తే కరెక్ట్ కాదుగా మిత్రమా. ఎక్కడైనా అవిశ్వాసం ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవస్థలు మారిపోతూ ఉంటాయి. లేవన్నా అంటారు, లేవన్నీ అమ్ముకున్నారట. కేసీఆర్ గొర్రెలు, కేసీఆర్ కథ ఒక గట్లు ఉంటుంది కేసీఆర్తో. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. దయచేసి ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి ఒక్క నిమిషం. దయచేసి